మనసుకు పుట్టిన వాళ్లే మన వాళ్ళేనని అనుకుని ఉంటే ఎంతటి ఘనమయ్యా ప్రాణాలిచ్చే మమతల్లు ప్రాణం తీసే పంతాలు సార్ ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తారా? ఓ మా గ్యారప్పగాని పొలమా. ఓ తూరు పోయి ఎడవ పక్క తిరిగి కుడి పక్క తిరిగితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అటు పోకు, ఎడవ పక్క తిరిగి. ఇది బాగా లాంగ్ అయితే తప్ప నేను చెప్పిస్తా. ఓరి ఎర్రప్ప ఇర్రారా చెప్పండి అయ్యా. ఈ అప్పని గ్యారప్పల పొలం దగ్గర తీసుకోవరా? సరే అయ్యా బాబుట్రా. మీ నాయన పేరేంటి అప్ప? మా నాయన పేరు బిల్లప్ప. సరే వెళ్దాంప్ప. వీడిని అప్ప కొని కొడతా. సార్ ఇక్కడ గ్యారప్ప పొలం మరియు నారప్పను కలవాలి సార్, ఏడుంటారు? చిన్న అడుగుతున్నావా, ఏం కావాలి నీకు? సార్ మీతో కొంచెం పని ఉంది సార్. పనేమో కానీ మా సింహమరం చూస్తురా అప్ప, చూపిస్తా. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే బోయా. అమ్మోరికి ఆకలి గురుకొచ్చే బోయా. కోడిని కోసిస్తే బ్యాండ్లిస్తది మేకను బలిగిస్తే కోలమ్మకు పొట్టేలును వేస్తే ఓయా. అరే ఇల్లు నాకు తల్లితో సమానం, ఈ ఇంట్లో నెత్తులు తిందించను. వారు అడుగు బయట పెట్టాలి, నరుకుతా నా కొడుకుని. అమ్మో పారి
మీ చిన్నని చంపిన బిల్లపాన కొడుకు వాడు నన్ను ఆపక. అప్పుడెప్పుడో జరిగిన పంతం కోసం ఇప్పుడు ఎందుకు నాన్న ఆ అమ్మాయికుని బలిస్తారు? జరిగాను ఫస్ట్. ఇక్కడ ఆగింది, కానీ అతని ప్రేమ నాతో చాలా నచ్చింది నాన్న. అరే నారపా, ఇక్కడ నువ్వు నా బిడ్డ నేను చూతులే పెడుతున్నాను, కట్టే చూసుకో.